జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన పెన్షన్దారులకు పెన్షన్ తీసివేయటకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉమామేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కళ్యాణదుర్గంలో ఎంపీడీఓ ఆఫీసు ఎదురుగా ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుండి పెన్షన్ రాని వారందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర్ నాయుడు మాట్లాడుతూ, ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కులాలు మతాలు చూడలేదు అని, అర్హులైన అందరికీ పెన్షన్లు అందజేశారు అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను నియమించినా కేవలం వారి పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విచిత్రమైన పరిపాలనను జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని ఆరోపించారు. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి 200తో నుంచి నాకు పెన్షన్ వచ్చేది, తర్వాత 1000 రూపాయలు వచ్చింది. చంద్రబాబు నాయుడు కాలంలో 2000 ఇచ్చారు, తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా నాకు 2250 ఇచ్చారు. కానీ ఇప్పుడు తీసేశారు. నా వయసు 71 సంవత్సరము, ఏం చేత కాదు. నాకు దానిపైనే నేను కొంత ఆధారపడి ఉండేవాడిని. భూమి ఉంది, జిల్లర చెట్లు పడినాయి, ఆ జిల్లర చెట్లు జిల్లర కాలు పీకు తినే కూడా చేత కాదు నాకు. దయచేసి మాకు పెన్షన్ వచ్చేటట్లు రావాలని కోరుతున్నా. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సెట్టూరు, కమ్మదూరు, కుందిర్పి, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం మండలాల్లో ప్రభుత్వం పెన్షన్లు అర్హులైనటువంటి వాళ్ళకు పెన్షన్లు తీసివేతకు నిరసనగా ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అర్హులై ఉండి పెన్షన్లు పోగొట్టుకున్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి వ్యత్యాసం చూస్తే, ఇంతకుముందు ప్రభుత్వం రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కులాలు చూడలేదు, పార్టీలు చూడలేదు, మతాలు చూడలేదు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందజేసింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు మాత్రమే లబ్ధి జరిగే కార్యక్రమం చేస్తూ ఉంది. ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం. ప్రభుత్వం లేక అధికారం లేక వచ్చిన తర్వాత పార్టీలు పక్కకు పెట్టి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఆ విధంగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో ఇతను ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే విచిత్రమైన పరిపాలన చేస్తున్నాడు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి గత 9 నెలల నుంచి పోరాటాలు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు పోరాటాలు చేస్తున్నారు, ఒకవైపు రాజధాని రైతులు పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి భూములు ఇస్తే వాళ్ళ భూములు కూడా తీసేసి వాళ్ళు నడి రోడ్డును పడేసే కార్యక్రమం చేశారు. వాళ్ళు 56 రోజుకు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అయినా కూడా ఈ ముఖ్యమంత్రి చీమ కుట్టినట్లు లేదు, ఒక ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు.